హాయ్ వదిన. నేను వదిన అని పిలిచింది నిన్నే వదిన. ఇంట్లో ఎవరు నిన్ను యాక్సెప్ట్ చెయ్యకపోయినా, మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోకపోయినా నేను నిన్ను వదిన అని ఎందుకు పిలిచానా అని ఆశ్చర్యపోతున్నావా? దానికి కారణముంది. అదే నీ ప్రేమ. నీ ప్రేమలో నిజాయితీ, నీ కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడు నన్ను వదినా అని పిలిచేలా చేశాడు. నిన్ను చూస్తుంటే నాకు జాలి బాధ వేస్తున్నాయి వదినా. నీ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఏ ఆడపిల్లైనా గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతో ఆనందంగా ఉండాలనుకుంటుంది. కాని నీకు అదృష్టం లేకపోగా గుండెల నిండా బాధతో ఈ చీకట్లో బతికేస్తున్నావు. నిన్నిలా చూడ్డం నా వల్ల కావడం లేదో దినా. పద్మావతి వదిన కావాలని అన్నయ్యతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే తను బాధతో వెళ్తే విక్కీ అన్నయ్య చూస్తూ ఉండడని, తనని వెతుక్కుంటూ అన్నయ్య వస్తాడని తనకి తెలుసు. అన్నయ్య అలా వస్తే తనకి దగ్గరగా ఉంటాడు, నీకు దూరంగా ఉంటాడు. అప్పుడు అన్నయ్యకి నువ్వు ఒక దానివి ఎక్కడున్నావనే విషయం గుర్తు రాకుండా చేసి నీ అంతటి నువ్వు వెళ్ళిపోయేలా చెయ్యాలని, అన్నయ్యని మర్చిపోయేలా చేయాలని ప్లాన్ వేసింది. అదే నిజమవుతుంది కూడా. నువ్విప్పటికైనా మేలుకోవాలి. నువ్వు మంచిదానివి కాబట్టి వాళ్లమీద కనీసం కేసు కూడా పెట్టలేదు. భార్యలా చూసుకోమని కూడా అడగలేదు. తనే నిన్నిక్కడుండమని తనే నీ మనసుని గాయపరుస్తోంది. మా ఇంట్లో కూడా నీ బాధనెవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఇక నుంచైనా బాధపడుతూ కూర్చోకుండా నీ హక్కు కోసం పోరాడు. న్యాయం నీ వైపే ఉంటుంది. నన్ను అడిగితే పద్మావతి వదిన కంటే ఈ ఇంట్లో అన్నయ్య జీవితంలో నీకే ఎక్కువ హక్కుంది. ఎందుకంటే నీ కడుపులో ఈ ఇంటి వారసుడున్నాడు. అవును వదినా, విక్కీ అన్నయ్యతో జీవితాన్ని పంచుకునే అవకాశం ఎలా వచ్చినా దాన్ని మాత్రం వదులుకోకు. అప్పుడే నీ జీవితం బావుంటుంది. ఆలోచించుకో.